హైదరాబాద్ లోని పబ్ల ఓనర్లతో సిట్ ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పలు పబ్ల యాజమాన్యాలు వచ్చాయి. పబ్ల కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించిన సిట్ ఈ తరుణంలోనే ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పబ్బుల్లో డ్రగ్స్ వాడితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించారు అధికారులు. పబ్బుల యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. బార్లు పబ్బుల కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని ఇప్పటికే విచారణలో తేలటంతో యాజమాన్యాలతో మీటింగ్ పెట్టి గట్టిగా హెచ్చరించారు అధికారులు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, కొద్దిసేపటి క్రితమే ఆబ్కారీ భవన్ లో ఎక్సైజ్ అధికారులు పబ్బు నిర్వాహకులతో సమావేశం ముగిసింది. ఇందులో నగరానికి చెందిన 17 పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు. ఈసారి మాత్రం చాలా సీరియస్గానే మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. 11:30 ప్రారంభమైన మీటింగ్ 12 వరకు కూడా కొనసాగింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ మీటింగ్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేరుగా పాల్గొన్నారు. ఆయననే ఈ మీటింగ్లో సమావేశంలో పాల్గొన్న పబ్ నిర్వాహకులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారు. చాలా సీరియస్గా ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే గతంలో చాలాసార్లు పబ్లకు సంబంధించిన నిర్వాహకులతో మీటింగ్లు జరిగాయి, సమావేశాలు కూడా నిర్వహించారు, హెచ్చరించారు. కానీ ఈసారి మాత్రం ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారిపై చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతామని కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అంటే 11:30 వరకు పబ్కు సంబంధించిన నిర్వాహకులు, 17 పబ్లకు సంబంధించిన నిర్వాహకులు వచ్చారు. ఇందులో పబ్బులు ఉన్నాయి, అలాగే 5-star హోటల్స్, కొన్ని 5-star హోటల్స్కు సంబంధించిన వాటిల్లో కొనసాగుతున్న పబ్లకు సంబంధించిన మేనేజర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న అందరినీ కూడా వాళ్ళని ఉద్దేశించి చాలా సీరియస్గానే మాట్లాడారు. డ్రగ్స్ కానీ ఇటు గంజాయి, కొకైన్ లాంటివి ఏవైనా సరే పబ్లో వినియోగిస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే క్రమంలో ఎవరైనా ఇతరులు బయట నుండి తీసుకొని వచ్చి లోపల పబ్లలో కూడా వినియోగించే అవకాశం ఉంది, కాబట్టి అలాంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారం వెంటనే అందచేయాలి. అంటే పబ్లో అలాంటివి ఎవరైనా వినియోగిస్తున్నట్లు తెలిసినా, గంజాయి లాంటివి తాగుతున్నట్లు తెలిసినా, కొకైన్ స్వీకరిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఆ వ్యక్తులను గుర్తించడం, వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే అధికారులకు, సంబంధిత పోలీస్ స్టేషన్లకు కావచ్చు, ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కావచ్చు, వెంటనే సమాచారం అందించాలనేది కూడా వాళ్లకు హెచ్చరించడం జరిగింది. అదే క్రమంలో పబ్బులలో ఏకంగా నిర్వాహకులే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కేసులు నమోదు చేశాము, ఇప్పుడు కూడా అదే క్రమంలో పనిచేస్తాము. కానీ ఒకవేళ ఇలాంటి రిపీట్ అవుతే మాత్రం ఆయా పబ్బులకు సంబంధించిన లైసెన్సులను ఖచ్చితంగా రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పబ్బు నిర్వాహకులకు హెచ్చరించడం జరిగింది. దీంతో పాటుగా మైనర్లని ఖచ్చితంగా లోపలికి అనుమతించకూడదు. లోపలికి వచ్చే వాళ్ళని అంటే మైనర్లను గుర్తించడానికి చాలా సులభంగా ఉంటుంది, కాబట్టి ఒకవేళ అనుమానం వస్తే వాళ్ళకు సంబంధించిన గుర్తింపు కార్డులని చూడడం, ఆ తర్వాతనే లోపలికి అనుమతించడం అనేది చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సుమారు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. మొత్తం 17 పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు పాల్గొన్నారు. వీళ్ళతో పాటుగా సమాచారం అందుకున్న, అంటే మీడియా ద్వారా సమాచారం అందుకున్న కొంతమంది నగరంలో ఉన్న ఇతర పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు వచ్చారు, కానీ వాళ్ళని మాత్రం సమావేశం లోపలికి అనుమతించలేదు. కేవలం బయట ఒక ఇన్స్పెక్టర్ స్థాయి, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని బయట ఉంచడం జరిగింది. ఆమె లిస్టులో ఉన్న 17 మందికి సంబంధించిన పబ్బు నిర్వాహకులను మాత్రమే ఎంక్వైరీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించడం జరిగింది. ఈ క్రమ ఈ విధంగా సుమారు 11:30 నుండి 12 గంటల వరకు లోపలికి అనుమతించారు. ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం కూడా ముగిసింది. బయటికి వస్తున్నప్పుడు కూడా పబ్బుకు సంబంధించిన నిర్వాహకులు మీడియా కంట పడకుండా బయటికి వెళ్లేందుకే ప్రయత్నం చేశారు. ఇందులో కొందరు మాత్రం మాట్లాడారు, చాలా ఘాటుగా స్పందించారు, సీరియస్గా వివరించారు, తమ పైన కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పారు, అవసరమైతే లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు డైరెక్టర్ అకున్ సమర్వాల్ చెప్పినట్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ డ్రగ్స్ని ఉక్కు పాదంతో అణిచివేసే దిశగా ఇటు చర్యలు తీసుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. భోగి, అయితే రాధాకృష్ణ, కేవలం హెచ్చరికలు సూచనలకే పరిమితం చేశారా సమావేశాన్ని, లేకపోతే పబ్స్కి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయో, డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నారు ఈ పబ్బులలో అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, వాళ్ళ నుంచి ఏమైనా వివరణ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అధికారులు?
చాలా పకడ్బందీగా సమాచారం సేకరించారు. ఎందుకంటే నగరంలో 100కు పైగా పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బులన్నిటిలోకి వెళ్లి కేవలం 17 పబ్బులను మాత్రమే సెలెక్ట్ చేశారంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం అధికారుల దగ్గర పక్కాగా ఉంది. కాబట్టే వాళ్ళని ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఆ క్రమంలోనే ఇవాళ వీళ్ళంతా కూడా నోటీసులు అందుకున్న 17 పబ్బులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మీటింగ్ కు హాజరయ్యారు. ఇందులో కేవలం మాదాపూర్ బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ సంబంధించిన నిర్వాహకులతో పాటు సికింద్రాబాద్కు సంబంధించిన ఒక పబ్బు నిర్వాహకుడు కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. ఈ మొత్తం ఈ 17 మంది పబ్ నిర్వాహకుల పట్ల చాలా సీరియస్గా వ్యవహరించారు. తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా వాళ్లకు చూపించడం జరిగింది. ఒకవేళ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందులో పబ్ నిర్వాహకులకు సంబంధించి ఆయా ఎవరైతే ఓనర్లు ఉన్నారో, అంటే కొంతమంది మేనేజర్లు కూడా వచ్చారు, కొంతమంది సిబ్బంది కూడా వచ్చారు, కాబట్టి పబ్ ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు చాలా స్పష్టంగా చెప్పండి, ఒకవేళ ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం లైసెన్సులు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. కాబట్టి ఈ పరిణామం అంతా చూసుకుంటే ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే మాదక ద్రవ్యాలని అణిచివేయాలి, ఏ విధంగా అయితే గుడంబాని అణిచివేశారో అదే క్రమంలో మాదక ద్రవ్యాల సరఫరాని వినియోగాన్ని పూర్తిగా ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రధానంగా పబ్బులపైన కూడా దృష్టి సారించారు. ఆ క్రమంలోనే ఇవాళ ఈ మీటింగ్ కూడా జరిగింది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఈ సమావేశానికి హాజరైన పబ్బుల నిర్వాహకులు అసలు తమ పేర్లు, పబ్బుల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. మీడియాకు సాధ్యమైనంతగా ముఖం చాటేయడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కెమెరాకు కనిపించినా పొడి పొడి సమాధానాలతో తప్పించుకున్నారు. కొంతమంది అయితే తప్పుడు పేర్లు కూడా చెప్పారు. పార్క్ హైర్ ఫర్ ది మీటింగ్. రైట్, they told us to call for a meeting. They called for a meeting. Yeah, you got, we did not want the notice. Park Hyatt Hotel. You brought any notice? No, no, sir. Right.